ఆడవిల్ల వచ్చింది అదే అదే మగ పోరాడైతే ఓ మగడే మగడు మగడే మగడు మగడు నీ కాదా అట్లా కాదురా మగ బాలుడు అంటారు ఎవరి నా అయ్యే కాదురా ఎవరి నా కొత్త పిచ్చరయ్యో అంటారు కొన్ని కొత్త ఉంటే కొన్ని పోతా అంట అట్లా కాదే పోరి మగ పోరాళ్ళు అయితే పొద్దు మాపు తానం పోసి తొట్టెలేస్తే తెల్లగా ఉంటాయి ఆరు నెలలో లేనాక అంబార్తను చూసిన ఆనే అంబార్తం చే దుబ్బ గుంటు కొట్టుకు వచ్చి అప్పుడు మాసిపోతే అన్నాడు ఇప్పుడు కొత్త పిచ్చరు అప్పుడు పాత పిచ్చరు అన్నాడు సలిదడ పడితే ఒక్కసారి పాలు రావు శీకంగా శీకంగా అత్తే నచ్చబెట్టు అల్కగా అయిందా దాడి అల్కగైతుంది అయిందా ఒకసారి రైట్లేకు దాడి నిమ్మలంగా మరి బాగా లేపేవు అయిందా ఏందా ఈయన పడవాడు ఇంకా కాలేదా ఒకసారి రెండు గారు దాడి అవుతుంది కావచ్చు రెండు గారు దాడితే అడ్డం మంది దాడిస్తే అడ్డం లేదు కదా ఎప్పుడే నావ నాన్న మంచాల కూర్చొని దాడి అంటే ఆ చిన్నోడు చెప్తే ఈ సిట్టి నిమ్మలంగా దాడిచ్చి గర్వాన రత్నం లాంటి బిడ్డ కలిగిందని అగో కన్న తల్లి శ్యామల గడ్డ బాబ గడ్డింది అమ్మా అందుకే అన్నారమ్మా ఏ తల్లి గర్భారా కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కన్న తల్లి గడ కూడా ఎంత వస్తుందని నా బిడ్డ కాలు వంకర ఉన్నదా నా బిడ్డ ఏడు వంకర ఉన్నదా చిన్న పిల్లల రూపు రేగలు దోసుకుంటారే ఆ బిడ్డను చూడబోతే సూర్య వెడకరడు చంద్ర వెడకరడు ఆరిద్ర పురుగోలే ఆగండ చూదులే మన్నటి మంటోలు మెరిసేరు మెరుపోలు పచ్చిపోవడం దీయ బంగారు సాయ తోటల తొలకు తొలయటి మెరుపోవడం పడ్డ ముచ్చమైన ఆ బిడ్డ ధరణల మెరుగుతున్నదమ్మా పొద్దుకైనా వంక ఉన్నదని ఆ పుట్టిన ఆ బిడ్డకు మాత్రం ఏ వంక లేదమ్మా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు నా బాబి గర్భాన కలిగినవే నా బిడ్డు చిరులు లెగించే ఒక రోజు రెండు రోజులు గా బిడ్డ పుట్టి మూడు రోజులు అయితే ఉన్నదమ్మా మూడు మూడు పదకొండు రోజులు నాడు మరి పులివైన కొమ్మలతో పుట్టు మైనలు తీసేనమ్మా అది అందుకే అన్నరే దీపుల్ల దీపు ఆ కన్న గడప దీపు పెద్దది
స్వభావం చూసినా బిడ్డ పేరు పెట్టిన ఆయన పల్లె రాదు నేను రకనాల కూడా ఏరేది వారు నీ పేరు మోహన్ రెడ్డి నీ భార్య పేరు శ్యామలదేవి నీ పేరు ఏడు పెట్టదా రాము పక్కింటి వాళ్ళు ఇంటికి వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు తొట్టు కట్టి జోలు వాడితే చెవులు రంధ్రాలు పడ్డే అమ్మా నా బిడ్డ నేను జోల బాధ వాడుకుంటానన్నదే అమ్మా దాసరారా నా బిడ్డకు తొట్టె కట్టిండ్రా అప్పుడే కట్టిన ఐదు షేర్లు వాళ్ళు ఎప్పుడో కట్టిండు ఐదు షేర్లతో ఇచ్చాడు ఇంకో షేర్ ఎందుకే అయితే పొల్ల చూసుకుంటూ ఆడుకోవాలని చిలకల చీర కట్టిన సరే అని బిడ్డ ఒక మంచి పాట పాడవమ్మా ఏందో నీ పాట పాడుకొని రాగానే ఇస్తే షెట్టిది ఒక పిట్ట కూడా దొరికేనా షెట్టిద పిట్టలు కాదు గాని నువ్వు పాట పాడితే ఇక్కడోళ్ళు లేవకుండా చూడు ఇక్కడోళ్ళు లేవరు కాదు ఇంటికాడోళ్ళు మాత్రం రారావా ఇంటికాడోళ్ళు రాకుండా వచ్చినా గాని కూసున్నోళ్ళు లేవకుండా చూడు నా పాటకేందావా నేను ఇక సరే నేను పాట పాడతా గానీ నేను పాడతాను నువ్వు ఈయన నేరు మీనా అలా దాసి వారి బిడ్డ నేనే పాట పాడదా నాన్న అమ్మ రోజులు పాట పాడవటనా నా మొక్కు కోసి మూడు వందల నీలో ముక్కు వస్తారు నీ ఆరాలు బాయిలవడాలి అందం కళ్ళు ఆడదాని అది మా ఆరు రోజులు కాదా ఆరు రోజులు కాదు యారాలు మేం చేస్తే ఆలంజన్ ఇలా మునుతాయి ఆలంజ చేస్తే ఈ లంజన్ ఇలా మునుతాయి ఏ లంజ అయితే సత్యానికి రావంటా అన్న శైలి నీ దగ్గరకా చెప్పుకుంటే నువ్వు మాట్లాడు మీ సంసారంలో అని
ఇంకొక అట్లా కదా ఒక్క మాట ఏమన్నావు ముక్కు పోసి మూడొద్దులాయే మావల్ల రమ్మాను బావా మావల్ల రమ్మాను అన్నావు. మరి నీ ముక్కెందుకు వచ్చిందో నీ మొగ్గు నీ మొగడు నీ మొగడు ముక్కెందుకు వచ్చిందో చెప్పాలి. అల్లుంతో నడి పచ్చేన్న కూర్చొని మాట్లాడుతున్న నా వాడు వచ్చి సూచి కోసింది అన్న అయితే నా బిడ్డకు నేనే పాట పాడుకుంటానమ్మా. ఉస పలుకులు వేరు, కాకి పలుకులు వేరు, కోయిల రాగాలు వేరు అన్నారు. కన్న తల్లి పాట పాడితే కాదే అమ్మా అమ్మా కడవలగిర కన్నరమ్మా. బిడ్డ దేవి అనురాధ దేవి జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో మామకుంద జో అచ్యుతానంద మణికుంద జో అచ్యుతానంద రాజుజుబను జోలను జుబను నిగంది బను జోలను జుబను ఏవల సంవత్సరాల వరకు కన్న తల్లి మరణగండము అన్నాడు.
సంగమయ్య చెప్పిన మాట మరిసింది. ఆ బిడ్డ ప్రేమల పడ్డది సాధన మాట మరిచిపోయింది. బిడ్డ ప్రేమల పడ్డదమ్మా నా బిడ్డతోనే పొద్దు పోవాలి ఇంట్లో ఉన్న కలకండి దాసీలు ఆగో ఇంటి పని వంట పని చేస్తారమ్మా. అమ్మా పచ్చిపాలు పోయేవాడే బంగారు వేడలు సూర్యుడు కొడుకు సూర్యుడు వీళ్ళ ముందు
Oh, no.
I'm gonna go to the hospital.